అసాధారణమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హన్మకొండ జిల్లా దామెర మండలం మహిళా సమైక్య వివోయల అధ్యక్షురాలు ప్రేమలత హెచ్చరించారు. గురువారం దామెర మండలం స్వర్ణ తెలంగాణ మండల మహిళా సమైక్య కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాల వివోయలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మా తరఫున ఎలాంటి మీరు ఎలాంటి ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా మేము దానికి సిద్ధంగానే ఉన్నాం సార్. ఎందుకంటే మా దగ్గర అలాంటి జరగదు కాబట్టి మేము ప్రాంప్ట్గా ఉన్నాం సార్. ఇంకా మా మండలిలో చేసే పనులు చాలా, అంటే ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిన మహిళా శక్తి పథకాలు కూడా ప్రతిదీ వివోఏగా మేము పుట్టిన పాప కండలి 65 సంవత్సరాల వయసున్న ప్రతి మహిళ యొక్క డాటాను మేము ఆన్లైన్లో ఎంట్రీ చేయాలి. అలా మేము చేసిన సేవలు చెప్పుకోలేక గుర్తించలేకున్నాం సార్. అలాంటి గుర్తింపు కోసం చూస్తా ఉన్నాం, ప్రతిదీ చేయాలనుకుంటున్నాం, చేస్తున్నాం కూడా. కాకపోతే మా శ్రమకు తగ్గ వేతనం అయితే లేదు. దానికోసమే మేము ఇప్పుడు వచ్చిన లోన్ కు 0.3% తీసుకుంటున్నాం. కాకపోతే దాన్ని వేరే వేరే రకంగా 1000 అని 5000 అని ఎక్కడో జరిగిన దాన్ని మా దగ్గర మా మండలిలో దాన్ని చేస్తా ఉన్నారు. అలా కాదు సార్, మేము చేసేది చాలా తక్కువ, మేము చేసిన పనికే తీసుకుంటున్నాం తప్ప చేయని పనులకు దేని కూడా తీసుకోవట్లేదు సార్. అలాంటి ఏమన్నా మీ అంటే అలాంటి ఏమన్నా వస్తే మా బీఓఏల యూనియన్ తరఫున మీరు దాన్ని కనుక నిరూపించగలిగితే మేము దే చర్యలు తీసుకున్న దానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. 27 కోట్ల రూపాయలు మన మండలానికి ఈ సంవత్సరం బ్యాంక్ ఇంకేం టార్గెట్ వచ్చింది సార్. ఇప్పుడు మనం నవంబర్ నెలలో ఉన్నాం సార్. ఇప్పటి వరకు మనం 75% అంటే 19.35 కోట్ల రూపాయలు లోన్ ఇవ్వడం జరిగింది సార్. ఇంకా మిగతా ఏదైతే ఉందో పైన 6 కోట్లు అవి ఈ డిసెంబర్ 31 వరకు మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్లో కంప్లీట్ చేసి 100% అచీవ్ కావాలనేది మా అందరి లక్ష్య సాధన సార్. దీంట్లో భాగంగా ఇప్పుడు చాలరికలు ఏమంటారంటే సార్ 1,03,000 5,000 తీసుకుంటానంటారు సార్. అది మాత్రం పూర్తిగా కూడా ఒక ఆరోపణ తప్ప దాంట్లో ఎంత మాత్రంలో నిజం లేదు సార్. మనకు సెర్పు గైడ్ లైన్స్ ప్రకారం మీకు ఆ పేపర్ ఇస్తారు సార్. 0.3% అనేది వివోలో వేసి వివో నుండి తీసుకోవాలనేది ప్రభుత్వం గవర్నమెంట్ నుండి వచ్చింది సార్. కాకపోతే ఏంటంటే వీళ్ళు వివోలు వేయకుండా డైరెక్ట్ తీసుకుంటారు. దాని వల్ల చేతి పాఠం అని అనడం జరుగుతుంది సార్. కానీ ఒక సంఘానికి ఒక లోన్ ఇవ్వాలంటే సార్ ఫస్ట్ ఆ 10 మంది సభ్యుల డాటా అంతా రాసుకొని రావడం, వాళ్ళకి బర్రె ఉన్నదా వ్యవసాయం ఉన్నదా ఏం చేస్తాను అనేది రాసుకొని వచ్చి మనము సిస్టంలో హెచ్ఎల్పి ప్రిపేర్ చేయాలి సార్. హెచ్ఎల్పి ప్రిపేర్ చేసినాక దాని మీద సంఘ సభ్యులందరూ సంతకం పెట్టాలి, వివో అధ్యక్షులకు సంతకం పెట్టాలి, సీసీ సంతకం, ఏపీఎం సంతకం పెట్టి తీర్మానం చేసి బ్యాంకు పట్టకపోతే సార్ బ్యాంకు వాళ్ళు ఒక రోజు టైం ఇస్తారు. ఆ టైం ఇచ్చిన రోజు ప్రతి సభ్యురాలు ఆధార్ కార్డు ఇండివిజువల్ పాస్బుక్ పట్టుకొని పోయినాక వాళ్ళు అడుగుతున్నారు సార్, మేడం ఏమడుతుంది అమ్మ మీ గ్రూప్ ఎంత